Damn it. Cha. Namaskaram. Hey, Nambudri Cheta. Good morning. Entra chala avesanga unnao. Kojja. Kojja la batukutunnam ra. Em indra? Padella kritam abbhai saab gaadu oka veedhi gundaga batikadu. Aa vedava venakala ee rajakeeya luchchagaallu padi vaalla avasarala kosam veenni leader ni chesaru. Ippudu vaadu evari peru chepte vaadiki party ticket, vaadu recommend chesina candidate ki cabinet post, vaadu support chesina vaadu CM. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాప్తాడరా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పీగ్గలనరా వాడిని? అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది, ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. విధవ కామెంట్స్ చేయకు, మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది. అంతేగా నేల మీద పీనుగులో పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా, కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. నమస్కారం. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు, ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్. కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేశలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు, రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్య బాబోయ్, సార్ వలే సాఫ్టే. మరే ఏ సార్ సురుక్కుమంటున్నారు. నువ్వు రారా? ఉంటాం సార్. ఉంటాం సార్లు. ఏమండ ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రే. వయసు ఎంత? అయ్య బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలే అమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయిలు ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్ సెన్స్, ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుండర్లేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని, కానీ మనోడి చేత రీసెంట్ గా రిపేర్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దిని కానీ కొట్టుకుని ఠపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడు ఆలోచిస్తున్నావు అమ్మా. ఊగిపోతున్నాడు. అమ్మో, తత్తరగా ఊగిపోతున్నాడు. ఊగిపోతాడు తల్లి. అమ్మో, అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లి. సింహాద్రి, నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్కి నేనేం చెప్పుకో నాయన. సింహాద్రి అయ్యా అయ్యా, మారి నిక్కరం. ఓ రోషం పరి ముక్కు ఏకండి. వెళ్ళిపోతుంది అయ్యా. సింహాద్రి, ఎందేటో నిజంగా చెప్పేనా? కాదు, గిద్దల సోళ్ళు కాళ్ళని కుట్టుకు లాసం కాడి. నీకు ఎందుకు ఎలాంటి విషయాలండి? అయ్యా, ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? లే చెప్తారు. చూడండి అమ్మగారు, జబ్బనొత్తి అమ్మగారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చేతిగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు ముందు వీళ్ళు జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలీదమ్మా. అబ్బా, జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్ లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా. మరే అంతా మన పెద్ద పులికే. పద పద. ఏంటి ఇవన్నీ? రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో. చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దును కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతాం. ఓ, అంటే ఇది గాడిదని అన్నమాట? బుద్ధిందా నీకు? అది కోస్లీ ఆయిల్, ముట్టుకోవద్దు. ముట్టుకోవద్దు. అమ్మడం తిదిగా చెప్తుంటే వినబడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదేంటి ఎవరి పేరు? జాగ్రత్త అండి. వదులు వదులు, వదలమంటుంటే వదులు వదులు. వైజాగ్ లో మీరు ఎక్కడుంటారు? పెదవాళ్తేనండి. అక్కడ రాంభూపాల్ వర్మగారని ఉండేవారు,
తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. అయ్యో అయ్యో బాబు, అయ్యో ఇదేంటండి బాబు, ఇంత పుట్టించేశారు మా జానకమ్మ గారులా మీది పెద్ద చెయ్య. నీకు ఆవిడ కూడా తెలుసా? రావణూరు తెలిసిన వాళ్ళకి సీతమూరు తెలియకుంటారంటండి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరే వాళ్ళు, నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ, పైకి మహారాజులా కరకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశారండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు, సరస్వతి, ఆ మనిషి చచ్చి పాతికెళ్ళింది, ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక్కసారి ఆ మనిషి పేరెత్తారంటే. చేట కొర్చు వెళ్ళం. హ్యాపీగానే ఉంది కానీ కుంటోడి యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకలేదు. అక్క చేతి వంట అదిరింది కదా బావ, మసాలా మాత్రం గోప గుయ్యి మంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టుకు ఎరగేస్తాం. అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూట్లో గుండెలు తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా, ఇది మట్టుకి అక్కడ బయటపడడానికి వీలు. ఎక్కడైనా లీక్ అయింది అనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే, మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యుం రోగుల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని, పర్టికులర్గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుషులు కాళ్ళు లేని కబోదా? ఈ కేసుతో కొంచెం తేడాగా ఉందే. లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తావు, చెప్పనా? ఇప్పుడే చేసేస్తావు. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉంది. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి, సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ ఉక్కితే మ్యాటర్ పోతున్నా, నీ తండ్రికి తప్పేసుకుంటా. వద్దులేనా? అరే నువ్వు పని చెయ్యి, చేరు దోసుకుంటా, అలా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబు, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తాన. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టావు కళ్ళు దుబ్బయ్యా, మీ దయగా వాళ్ళతో చూసుకో. అలాగేనయ్యా. నువ్వు ఆగరా. అరే ముట్టావు, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా, ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ రెండించులు కిందికిరా. రెండించులే వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కరా మీటర్? నువ్వు కోక. గోకుతారయ్యా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. అయ్యే కొద్ది లెఫ్ట్ రారా, అయ్యే సమ్మగుంది కొంత స్లో స్లో. రైట్ 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 రా. నమస్కారం అండి. రే పంతులు, బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు ఇది భగవంతుడి హారతి. అన్నని పడిగితే హారతి కాదురా, ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి, అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు, తల దించు, తల దించు బే.
బాలన్ సార్, బాలన్ సార్, ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు, ఈ ఊరు కాదు, ఆంధ్ర వాళ్ళ. తలదించు, నీ గురించి తెలీదు, వదిలే. తలదించు, దించు, వదిలే ప్లీజ్. అనా ఫోన్. అబ్బాయ్, ఏ చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటావు. ఆంధ్రావాలా?